హాస్పిటల్లో సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు డాక్టర్స్ మాట్లాడుతున్నారు. సో మరి ఫర్దర్ గా అసలు వీళ్ళు ఎలాంటి సెక్యూరిటీని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే ఆ పరిధిలో వాళ్ళకి ఎంతవరకు అవసరమో అలాంటి పరిధి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకే తెలుస్తుంటాయి. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడుదాం. సో ఒక డాక్టర్ గా మీరు చెప్పండి, సో ఈ ఉదాంతం ఈ సంఘటన ఏదైతే ఉందో నిజంగా మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఇది కేవలం సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో మరి అవును, ఇప్పుడు అదే, ఇప్పుడు మనము సెక్యూరిటీని కొంచెం టైట్ చేయాలా, ఈ ఉమెన్ డాక్టర్స్ కోసం సపరేట్ రూమ్స్ ఇవ్వాలా అని ఫైట్ చేస్తున్నాం ప్రెసెంట్. మనము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలి, అమలు చేయాలి డాక్టర్స్ మీద అని మనం డిమాండ్ చేస్తున్నాం, గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. సో చూద్దాం, మనం హోప్ఫుల్లీ అది వస్తే కొంచెం సెక్యూరిటీ బెటర్ అవుతుందని. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న డ్యూటీ డాక్టర్స్ అందరికీ ఆ సేమ్ భయంతో ఉన్నారు. ఎందుకంటే రెస్ట్ రూమ్స్ లేవు హాస్పిటల్లో సరిగా, ఇప్పటికీ లైక్ సెక్యూరిటీస్ లేవు మంచిగా, ఎవరైనా రావచ్చు లోపలికి పోవచ్చు బయటికి రావచ్చు అని ప్రతి డ్యూటీ డాక్టర్స్ ఇప్పుడు అదే వెళ్ళడానికి భయపడతారు లైక్. సో అందుకోసం సెక్యూరిటీని పెంచాలని మేము ఆందోళన చేస్తున్నాం. హోప్ఫుల్లీ గవర్నమెంట్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మనకి సెక్యూరిటీని పెంచాలని అనుకుంటున్నాను. మెడికల్ సర్వీస్ సెంటర్ నుంచి నా పేరు తేజ. ఆగస్టు 9 కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఈ అమానుష సంఘటనని మెడికల్ సర్వీస్ సెంటర్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సంఘటనని కేవలం మేము ఐసోలేషన్లో చూడట్లేదు, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వైద్య విద్యలో ప్రజా ఆరోగ్యంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి చాలా మెజర్స్ తీసుకోవాల్సినటువంటి నెసెసిటీ ఉంది. ఆ యొక్క వైఫల్యాన్ని సంఘటన అనేది కొట్టొచ్చినట్లుగా చూపిస్తుంది. ఇక్కడ డాక్టర్లు సర్వీస్లో ఉండగా వాళ్ళకి సెక్యూరిటీ లేని విషయం అనేది చాలా దారుణమైన విషయము. దీన్ని గవర్నమెంట్స్, ఒక స్టేట్ గవర్నమెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీని పట్ల చాలా కన్సర్న్తో వ్యవహరించాలి. 36 అవర్స్ పాటు ఒక ట్రైనీ డాక్టర్ డ్యూటీ చేయడం అనేది చాలా ఇన్హ్యూమన్ కండిషన్. అది కాబట్టి ఒక 8 అవర్స్ కండిషన్కి వాళ్ళు పరిమితం చేసి దానికి తగిన స్టాఫ్ని రిక్రూట్ చేసి ఆ విధంగా వాళ్ళ ఒక కంఫర్ట్ జోన్లో డాక్టర్స్ వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఎఫెక్టివ్గా అందించే విధంగా స్టేట్ గవర్నమెంట్, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ తగిన మెజర్స్ తీసుకోవాలి. అదేవిధంగా GDPలో 6% బడ్జెట్లో ఎడ్యుకేషన్కి హెల్త్కి అలకేట్ చేయాలని చెప్పేసి కూడా ఎంఎస్సీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఖండన తీవ్ర ఖండిస్తూ ఎవరైతే దోషులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. డాక్టర్ అభయ గారికి అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా అసలు ట్రామాటిక్ అండి మా అందరికీ. ఒక వృత్తి వైజ్గా డాక్టర్ అనే కాదు ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఒక ఉమెన్ అనేది ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయదు, అసలు ఊహించడానికి కూడా మాకు అది రావట్లేదండి. అంటే ఇది ఇప్పటి నుంచి అని కాదు, లైక్ త్రూ అవుట్ ద ఇయర్స్ మేము చూస్తూనే ఉన్నాము న్యూస్ పేపర్లో, ఇవాళ అక్కడ ఇది జరిగింది ఇది జరిగింది, 4 ఇయర్స్ పాప రేప్ అయింది, 12 ఇయర్స్ పాప 60 ఇయర్స్ కూడా రేప్ అయింది అని అంటే అసలు మన సొసైటీ ఎక్కడుంది అనేది మనం భావించాలండి. ఇవాళ మేము చేస్తున్న పోరాటం ఓన్లీ డాక్టర్స్ కోసమనే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా ఒక ఉమెన్గా మేము బయటకు వెళ్ళాలంటే, ఇది మన దేశం అండి, మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే మనం భయపడాలా? మా ఇంటి నుంచి మేము రావాలంటే ఇది మా దేశం, అర్ధరాత్రి 3 అయినా 6 అయినా అరే మా అన్నలు మా అందరూ మన దేశం అని చెప్పి బయటికి రావాలనేదే మా పోరాటం అండి ఇది. అండ్ ఈ పోరాటం ఇప్పుడైతే మేము ఆపము, బికాస్ చేంజ్ అనేది రావాలి. అసలు ఇంకా 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 మీదట ఇలాంటివి జరగాలంటేనే ముందు ఒక వ్యక్తి ఆలోచించాలండి, ఒక అమ్మాయి దగ్గరికి రావాలన్నా ఇలాంటి ఆలోచనలు రావాలి. అసలు ఎందుకు రావాలండి ఈ ఆలోచన, ఎందుకు చెప్పండి? మనం మనం ఎలాంటి సొసైటీలో ఉన్నా, మన భారతదేశం ఒక భారత ఈ దేశంలో ఆడవాళ్ళకి సేఫ్టీ లేదంటే అది చాలా బాధాకరం అండి. అసలు ఇలాంటి సంఘటనలు ఇంకా రావద్దు అనేది మా ప్రొటెస్ట్. ఇది డాక్టర్స్ మాత్రమే కాదు, డాక్టర్ అభయ ప్లేస్ లో ఒక సాఫ్ట్వేర్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అందరి తరఫున ఇది మా పోరాటం అండి. ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అందరికి అన్ని శాఖల వాళ్ళకు కూడా రావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇదే మా నిరసన. అండ్ గవర్నమెంట్ అట్లీస్ట్ మా ప్రొటెక్షన్ కన్సిడర్ చేయాలని మా బాధ అండి. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది ఒక డాక్టర్ అనే కాదు, ఒక మహిళగా ఎవరైనా కూడా ఇప్పుడు సొసైటీలో ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ అనేది లేదు, అమ్మాయికి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు అది అమ్మాయికి జరిగింది సెక్షువల్ అసాల్ట్ ఏదైతే జరిగిందో, ఈవెన్ డాక్టర్స్గా ఈవెన్ మెన్ కూడా ఫిజికల్ అసాల్ట్ అనేది, ఇప్పుడు మేము హాస్పిటల్ నైట్ డ్యూటీ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఫిజికల్ అసాల్ట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కానీ అది ఎప్పుడు బయటికి రాదు, అక్కడి వరకే ఆగిపోతుంది. ఎవరు అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరు కూడా దాని గురించి అనేది పట్టించుకోరు, సరే ఆ రోజు అయిపోతుంది నెక్స్ట్ రోజు 2
2-3 డేస్ మేము ఏదో ప్రొటెస్ట్ చేస్తాము, ఏదో కంప్లైంట్ చేస్తాము, కానీ మళ్ళీ తర్వాత సేమ్ ఇది. కానీ ఇలాంటిది ఎప్పుడు ఎవరికి ఏ అమ్మాయికి కూడా జరగకూడదు. దానికోసం అని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాము. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. ఈవెన్ మాకు ఇప్పుడు ఉస్మానియా గాంధీ ఇలానే కాదు, మమ్మల్ని డిఆర్పి పోస్టింగ్ అని చెప్పి పెరిఫరల్ పోస్టింగ్ వేస్తారు. అక్కడ కనీసం మాకు ఒక డ్యూటీ డాక్టర్ రూమ్ ఉండదు, ఒక వాష్రూమ్ ఉండదు, కనీసం వాటర్ కూడా. మేము ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో డిఆర్పిలో పోస్టెడ్ అయి ఉన్నాము, కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఎంత డిహైడ్రేటెడ్ ఉంటున్నాము అని అంటే మార్నింగ్ టైం వాటర్ బాటిల్స్ తీసుకో, 3-4 వాటర్ బాటిల్స్ కూడా సరిపోవు ఎంత అని చెప్పి మేము లడ్డికాపుల్ నుంచి అక్కడ గోల్కొండ హాస్పిటల్లో మేము చేసాము. అక్కడ ఎన్నెన్ని వాటర్ బాటిల్స్ అని తీసుకెళ్తాము. అసలు సిస్టర్స్ కి వాష్రూమ్ ఉంటుంది, సిస్టర్స్ కి ఒక రూమ్ ఉంటుంది తప్ప డాక్టర్స్ కి మాత్రం ఒక రూమ్ ఉండదు. మేము కంప్లైంట్ చేస్తే ఫండ్స్ లేవు, అవి లేవు, ఇవి అని చెప్తారు. మరి ఇప్పటి వరకు అక్కడ ఉన్న డిఎంఓస్ కానీ ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ ప్లేసెస్ లో కూడా అంటే ఉస్మానియా గాంధీ కాదు, మమ్మల్ని 3 మంత్స్ పోస్టింగ్ అని వేస్తారు, కానీ అక్కడ కూడా ఏమి ఉండదు సేఫ్టీ అనేది. ఫస్ట్ ఇక్కడ ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవు, ఇంకా పెరిఫరల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అని అంటారు. కానీ మాకు ఏదైనా ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరగవచ్చు, అది రోడ్డు మీద నడిచేటప్పుడు అవ్వచ్చు, డ్యూటీ డాక్టర్ రూమ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. మాకంటూ ప్రొటెక్షన్ ఉండాలి, మాకంటూ సేఫ్టీ ఉండాలి. ప్రతి చోట సీసీటీవీ కెమెరా ఉండాలి, ప్రతి చోట ఒక సెక్యూరిటీ గార్డ్. మరి 60-50 సంవత్సరాలు వాళ్ళే నడవడానికి, వాళ్ళని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవడానికి కష్టంగా ఫీల్ అవుతారు. అలాంటిది ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు? సో మాకు ఒక మంచి సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టాలి. మేము ఇలా కాల్ చేయగానే ఏమన్నా ఉంటే ఎస్పీఎఫ్ ఎమ్మటి వచ్చేలాగా చూసే అలాంటి యాక్స్ రావాలి, అలాంటి ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటున్నాము. అండ్ వీ వాంట్ జస్టిస్ ఫర్ హర్. థ్యాంక్ యూ మ్యామ్. వైద్య వృత్తి అంటేనే నిజంగా దేవుడు తర్వాత దేవుడు అని అంటారు, కానీ అలాంటి వాళ్ళకే ఈ రోజు ఇలాంటి ఒక సంఘటన. ఇది ఏ విధంగా అంటే ఇది చాలా బాధాకరమైన విషయమే. ఇప్పుడు మీరందరూ ఫైట్ చేస్తున్నారు, జస్టిస్ ఇదంతా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించినటువంటి పై అధికారులు కానీ ఏ విధమైన రెస్పాండ్ అవటం ఏంటి, అంటే ఫ్యూచర్ లో ఎలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి సేఫ్టీ సెక్యూరిటీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఒక ఓబీజీ రెసిడెంట్ ని గాంధీ నుంచి. ఇది మేము ఓపీ అన్ని ఆపేసి మేము ఇక్కడ దాకా వస్తున్నామంటే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో మీరే ఆలోచించాలి. మేము ఏమి అడగట్లేదు, మాకు ఒక రక్షణనే అడుగుతున్నాం. నేషనల్ వైడ్ మాకు ఒక ప్రొటెక్షన్, మాకు ఒక సెక్యూరిటీ పెట్టండి, ఎందుకంటే ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అవ్వడానికి. అంతకన్నా మేము ఏం అడగట్లేదు. ఇక్కడ దాకా వచ్చి మాకు ఒక జీతాలు పెంచండి, మాకు ఫ్యాన్లు ఇవ్వండి, ఏసీలు ఇవ్వండి, ఇవి కూడా అడగట్లేదు. మాకు జస్ట్ సెక్యూరిటీని ఇవ్వండి అనే అడుగుతున్నాం. మాకు ఇప్పుడు వచ్చి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అట్లీస్ట్ 6 బిల్డింగ్స్కి ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఏదైనా పేషెంట్ అటెండర్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మోస్ట్లీ బ్యాడ్ కేసెస్ అంటే చాలా చివరి దాకా వచ్చి అటెండర్స్ డబ్బులు లేక ప్రైవేట్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి చాలా అంటే మేము కొంచెం రిస్క్ చెప్పినా మా మీదకి మమ్మల్ని కొట్టేలాగా ఉండేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి అలాంటి హాస్పిటల్లో ఎక్కువ సెక్యూరిటీ కావాలి. ఎప్పుడైనా ఏదైనా జరిగినా మాకు ఒక పోలీస్ అక్కడ అవుట్ పోస్ట్లో ఎమ్మటి యాక్షన్ తీసుకునేలాగా, అప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఏదో ఒకటి శిక్షించేలాగా ఏదో యాక్ట్ రావాలి. దానికోసమే మేము అది వచ్చేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. సిపిఐ యాక్ట్ అని అది వచ్చేదాకా మేము ఇంకా సెంట్రల్కి వెళ్ళేదాకా ఈ ఇష్యూ వాళ్ళకి అడ్రస్ చేసేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. స్కూల్ నుంచి మనం చూస్తున్నాము, అసలు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్కి అది ఒక డాక్టర్ తోటి అయినది కాదు, ఎంతో మంది డాక్టర్స్ ఇప్పుడు మన సిస్టర్స్ అవ్వచ్చు, మన బ్రదర్స్ అవ్వచ్చు, ఎంతో మంది డ్యూటీస్లో చాలా కష్టపడుతున్నారు. 72 అవర్స్ నుంచి డ్యూటీస్లో సరైన తిండి లేక, నిద్ర లేక, వాటర్ కూడా లేని ఫెసిలిటీస్లో కూడా కష్టపడుతున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం. సో మేము గవర్నమెంట్ కోరేది ఒకటే, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తే మేము కూడా మా డ్యూటీ సక్రమంగా చేసుకోవడానికి మేము ఉన్నదే పేషెంట్ సర్వీస్ కోసం. కానీ మాకే ప్రొటెక్షన్ లేకుండా ఉంటే పేషెంట్ సర్వీస్ కానీ అంతా ఎవరు చేస్తారనేది మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము. ఇది ఏదో మా కోసం చేస్తున్నది కాదు, మొత్తం ఇండియా వైడ్ మేము చేస్తున్నది, ఎందుకంటే మాకు ప్రొటెక్షన్ ఇస్తే మేము ఇంకా మా సర్వీసెస్ ఇంకా ఫుల్ ఫ్లెజ్గా చేయడానికి ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్